శ్రీ గురు చరిత్ర అనబడేటటువంటి మూడు పదముల వెనక ఉండేటటువంటి రహస్యాన్ని మీకు తెలియచెప్పేటటువంటి ప్రయత్నాన్ని కొంతవరకు చేసి ఉన్నాను. అయితే మీకు నిన్న నేను ఒక మాట చెప్పాను, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవంతుడు ఈ ప్రపంచమునందుండేటటువంటి జనుల యొక్క అజ్ఞానమును నివారించడం కోసమని ఒక గురుస్వరూపముగా తాను ఆవిర్భవించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వచ్చేటటువంటి గురువు కర్మ అనుభవించడానికి వస్తున్నాడా, లేకపోతే ఆయన కర్మ అనుభవించడానికి రాకుండా లోకమునకంతటికీ కూడా మార్గమును చూపించడానికి వస్తున్నాడా? ఇది మీరు ప్రధానంగా గమనించవలసినటువంటి ఒక రహస్యం. ఇప్పుడు ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆయన భగవద్గీతలో స్పష్టంగా చెప్పేశాడు మాట, జన్మ కర్మచ మే దివ్యం అన్నాడు. ఇక ఆయనతో మీకు గొడవ లేదు, ఆయనతో మీరు వాదించవలసిన అవసరం లేదు. నా జన్మ నా కర్మ దివ్యం అవతలకపో, నువ్వు నాతో దాని గురించి ఇక మాట్లాడక్కర్లేదని చెప్పాడు. ఎందుకంటే నా శరీరం వేరు, నేను కావాలనుకున్నాను, నేను పుచ్చుకున్నాను. అజాయమానో బహుధా విజాయతే అంది శృతి, ఒక్క మాటతో తేల్చి అవతల పారేసింది. అసలు పుట్టుకే లేదు ఆయనకి, కావాలనుకున్నాడు పుట్టాడంతే. కాబట్టి ఆయన ఎలా అనుకున్నాడో, భక్తులు ఎలా అడిగారో, నేను అలాంటి స్వరూపాన్ని పుచ్చుకుంటాను. ఎందుకని అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించడానికి ఇలా నిన్ను చూడాలని పరితపించేటటువంటి పరమ భాగవతోత్తముల యొక్క కోరిక తీర్చడానికి నాంత నేనుగా ఒక రూపాన్ని తీసుకుంటున్నాను, అసలు నాకు రూపమే లేదన్నాడు. కాబట్టి భగవంతుడు ఒక రూపం తీసుకున్నప్పుడు అవతార ప్రయోజనం అని ఒకటి ఉంటుంది. ఒక రామావతారం ఉందనుకోండి, నరుడుగా వస్తే కానీ రావణ సంహారం అవదు. అలాగే ఒక వామనావతారం ఉందనుకోండి, ఒక వటువుగా వచ్చి యాచిస్తే తప్ప ఇంద్రుడికి రాజ్యం ఇవ్వలేడు. అలా ఒక నరసింహావతారం ఉందనుకోండి, అటు మనుష్యుడు కాదు ఇటు జంతువు కాదు, అలా వస్తే తప్ప హిరణ్యకశిపుడి సంహారం అవదు. కానీ గురువుగా రావాలనుకున్నాడు అనుకోండి ఈశ్వరుడు, అప్పుడు జన్మకర్మచమే దివ్యం అని ఎలా అంటాడు? నా శరీరం వేరు, నా జన్మ వేరు, నా కర్మ వేరు అని అనగలడా గురువు విషయంలో? ఇది మీరు పరిశీలించవలసినటువంటి ఒక గొప్ప రహస్యం. ఈశ్వరుడు ఒక గురువుగా వచ్చాడు అనుకోండి, గురువుగా వచ్చినప్పుడు ఆయన అందరికీ సులభుడై ఉంటాడు. ఎందుకంటే ఒక గురుస్వరూపం కూర్చుని ఉందనుకోండి, ఎవరైనా వెడతారు గురువు దగ్గరికి, వెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకుంటారు, గురువుగారికి నమస్కారం చేస్తారు. మరప్పుడు ఆ గురువు జన్మించడంలో మనందరం ఎలా జన్మిస్తామో అలాగే గురువుగారు కూడా జన్మిస్తారా, లేకపోతే గురువుగారి జన్మ వెనకాతల గురువుగారి శరీరం వెనకాతల ఏమైనా దివ్యత్వం ఉంటుందా? ఏ శాస్త్రం అంది, మనందరం ఎలా పుడతామో గురువు యొక్క జననము కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా మనందరం జన్మించినట్లే ఆయన జన్మిస్తాడు. అలా గురువు కానీ మొట్టమొదటే సులభుడై దిగి రాలేదనుకోండి, అసలు గురువు దగ్గరికి వెళ్ళడం కష్టమైపోతుంది. అందుకని గురువు మనలా సులభుడిగా, ఆయన కూడా ఏదో కర్మ అనుభవించడానికి వచ్చిన వాడిలా కనపడతాడు. కానీ ఆయన కర్మ అనుభవించడానికి వచ్చిన వాడు కాడు. ఆయన తన జ్ఞానము చేత కర్మని దాటిపోతాడు, జ్ఞానము చేత కష్ట సుఖాల్ని దాటిపోతాడు. ఇక్కడ మీకు ఆ గురు శబ్దం వెనకాతల గురువు యొక్క జన్మ వెనకాతల గురువు యొక్క జీవితం వెనకాతల ఉండే ఒక పెద్ద తేడాని నేను ఆవిష్కరించవలసి ఉంటుంది. లేకపోతే గురు శబ్దానికి సామాన్యుడికి ఉండే తేడా ఏమిటి, పసిగట్టడం కష్టం. నేను మిమ్మల్ని ఒక విషయాన్ని పరిశీలించమని అడుగుతాను, మీరు ఆలోచన చేయండి. మనం సాధారణంగా ఒక వెలితి మాట అని నేను అంటాను, మీరు మరోలా చిన్నబుచ్చుకోకండి. ఒక వెలితి మాట ఒకటి మాట్లాడతాం. మీరు ఒక గురువు గారిని ఆరాధన చేస్తున్నారనుకోండి, ఆయన ఎందు మీకు చాలా పూనిక, మా గురువుగారు చాలా గొప్పవారండి పరమ భక్తుడు అని. మీకు ఆ గురువుగారికి ఒకసారి అనారోగ్యం చేసింది, ఆ గురువుగారిని హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు ఏదో వైద్యం చెప్పారు, ఆయన మందులు వేసుకున్నారు. వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే, మనకి గురువుగారికి కూడా అనారోగ్యం చేసి గురువుగారు కూడా హాస్పిటల్కి వెళ్ళి గురువుగారు కూడా డాక్టర్ దగ్గర మందులు ఇచ్చుకుంటే ఇంక గురువుగారి తపశ్శక్తి ఏమిటండి? గురువుగారు అనారోగ్యం రాకుండా చూసుకోవద్దా? ఆయనకు ఆ మాత్రం తపశ్శక్తి లేదా అంటాం. లేకపోతే గురువుగారి సెల్ ఫోన్ పోయిందనుకోండి, గురువుగారు వాచి పోయిందనుకోండి, అది గురువుగారి ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, దొంగలు పడి ఏవో ఎత్తుకుపోయారనుకోండి, ఇంకేమిటండి మా గురువుగారి భక్తి? మా గురువుగారు అంటే ఏమిటి మరి? దేవుడు ఎదురుకుండా కూర్చోవద్దా, గుమ్మం ఎదురుకుండా కూర్చుని కాపాడద్దా? అంటే మా గురువుగారిలో ఏదో తేడా ఉంది, మా గురువుగారు నేననుకున్నంత తపశ్శక్తి తత్పరుడు కాడు, మనం ఒక అంచనా వేస్తాం.
కాబట్టి గురువుకి సామాన్యుడికి విషయంలో ఏమైనా తేడా ఉంటుందా? ఉంటే ఎక్కడుంటుంది? మీరు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచించండి. సామాన్యులందరూ ఎలా చచ్చిపోతారో వ్యాధి వచ్చి, అలా రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది, అంటే థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది, చేతి మీద పుండు పుట్టింది, అది కూడా ఒక రకమైన రాచపుండు, రాచపుండు పుట్టింది. ఇలా వివేకానందుడికి తీవ్రమైన అనారోగ్యం చేసింది. మహాత్ములందరూ కూడా అనారోగ్యాలతో బాధపడ్డారు. ఇంకా మాట్లాడితే ఆ అనారోగ్యాలకి వాళ్ళు శరీరాలు వదిలిపెట్టారు. మరి అటువంటప్పుడు ఇంకా ఆయన గురువుగారు అని మీ పూనికి ఎలా నిలబడుతుంది? ఎక్కడ గురుత్వం వచ్చింది? ఎక్కడ ఆయన జ్ఞాని? ఆయనకి నాకు ఏమిటి తేడా? ఇది మీరు సునిశ్చితమైనటువంటి పరిశీలనకు సంబంధించిన విషయం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఇక్కడే మీరు గురువుని పట్టుకోగలరు. రమణ మహర్షి తరచు ఈ విషయంలోనే, ఆయనకి కోపం ఎప్పుడైనా వస్తే రమణ మహర్షికి ఈ ఒక్క విషయంలోనే వచ్చేది. గురువుని ఎంచుకునే ప్రయత్నం చేస్తూ గురువు యొక్క సమర్థత ఎందు విచారణ చేయడం మొదలు పెడతాడు భక్తుడు, శిష్యుడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మీరు చూడండి, నేను రమణ మహర్షి మాటల్లోనే చెప్పాలి అంటే, ఒక తేనెటీగ ఉంటుంది, అది పువ్వు మీద మాత్రమే వాలి మకరందాన్ని తాగుతుంది. ఒక ఈగ ఉంటుంది, అది మలం మీద మాత్రమే వాలుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అలవాటు ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళ సంస్కార బలం ఉంటుంది. గురువుకి సామాన్యుడికి ఎక్కడ తేడా ఉంటుంది అంటే, నేను మీకు తేలికగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణభిక్షు అని ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడు రమణ మహర్షి మీద. నేను దాన్ని ఆధారం చేసుకుని మీకు ఒక మాట చెప్తాను. గురువుకి మనకి తేడా ఎక్కడొస్తుందో తెలుసా అండి? రమణ మహర్షి శరీరముతో ఉన్న కాలంలో రమణ మహర్షికి సర్కోమా ఎలా వచ్చిందో, అలాగే ఇతరులకు కూడా సర్కోమా వ్యాధి వచ్చింది. సర్కోమా అంటే సర్కోమా పుండండి, అది చేతి మీద వస్తుంది, ఎక్కడైనా వస్తుంది ఆ పుండు, అందులోంచి నిత్తులు కారుతుంటుంది. అయితే పుండు ఎంతమందికి రాదు? సర్కోమాకి ఉన్న లక్షణం ఏమిటంటారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి నిప్పినంతటినీ తీసుకొచ్చి మీరు ఒక చోట కేంద్రీకరిస్తే ఆ నిప్పికే సర్కోమా అని పేరు. అది అంత బాధ పెడుతుంది. ఇప్పుడు రమణ మహర్షికి చేతి మీద సర్కోమా పుండు పుట్టింది, వేరొకరికి కూడా సర్కోమా వచ్చింది, వారికి చేతి మీదే పుండు పుట్టింది. రమణ మహర్షికి ఆపరేషన్ చేశారు, వారికి ఆపరేషన్ చేశారు. రమణ మహర్షిని మహాజ్ఞాని అన్నారు, ఆయన చేతిలోంచి కూడా నిత్తురు కారుతోంది, వేరొకరి చేతిలోంచి కూడా నిత్తురు కారుతోంది. రమణ మహర్షిని సద్గురువు అన్నారు, అవతల వారిని సంసారి అన్నారు. ఈయన ఎక్కడొచ్చింది తేడా? మరి అంత గొప్పవారైతే సర్కోమ రాకుండా చూసుకోవచ్చు కదా. చాలామంది రమణ మహర్షి యొక్క కాలంలో ఈ ప్రశ్న వేశారు. రమణ మహర్షి కాలంలో ఏమిటండి, ఇప్పటికీ మీకు ఈ ప్రశ్న నడుస్తూనే ఉంటుంది, ఎందుకు అలా జరిగింది అంటే, జ్ఞానికి అజ్ఞానికి ఒక్కటే తేడా. ఏమిటో తెలుసా అండి? సుఖానికి దుఃఖానికి కూడా జ్ఞాని కేవలము సాక్షి. ఆయన సుఖమునందు తాదాత్మ్యత చెందడు, దుఃఖమునందు తాదాత్మ్యత చెందడు. ఒక సుఖాన్ని శరీరం అనుభవిస్తోంది అనుకోండి, ఆ సుఖాన్ని చూసి ఆయన ఏమంటాడంటే, ఈ శరీరము సుఖించుచున్నది అంటాడు. సుబ్బారావు ఆ లైట్లు తీసేస్తే మనకున్న సమస్య ఏమిటి? మనకి శ్రవణేంద్రియంతో కదా. ఎందుచేతనంటే, నాకు సభ ఎలా కనపడుతోందంటే అందరూ తలస్నానం చేస్తున్న వాళ్ళలా కనపడుతోంది. అందుచేత వాళ్ళతో పాటు నేను కూడా. Hi, I'm Brad Callen, and in this video, I'm going to show you how anyone can quickly and easily create doodle videos. చేయవలసి వస్తుంది ఇవాళ. ఎందుచేతనో చాలామంది పాపం అవి కూడా ఏంటి, బహుశా గురువుల గురించి వినకపోవడం వల్ల కదా ఇలాంటి జన్మలు వచ్చాయి. మనం కూడా ఒకసారి వింటే ఈ దౌర్భాగ్యం వదిలిపోతుంది అనుకున్నాయో ఏమిటో. ఎవరు ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది గురువు యొక్క వైభవం. అది ఒకనాడు గురువు వైభవాన్ని తెలుసుకోకపోవడం వల్ల కదా ఇలా పుట్టాం అని ఇవాళ అవి గురువు వైభవం వినడానికి అవి ఎక్కువ వచ్చేసినట్టున్నాయి. అంచేత దీపం ఆర్పేస్తే కూడా వినగలవా అన్నది మీరు ఒకసారి పరిశీలన చేద్దరు కానీ. కాబట్టి గురువు సాక్షిగా ఉంటాడు,